స్వాగతం. సో ప్రజలు చూస్తున్నారు, అయినా కూడా ఎక్కడికక్కడ ఆయన చెప్తున్న లెక్కలు కానీ ఆయన పథకాల విషయంలో కానీ బుకాయిస్తున్నారు, నేను అంతా చేశానని మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా. విజయచంద్ర గారు, మీకు బాల్కాటి గారికి, ప్రసాద్ గారికి, ఏబిఎన్ వీవర్స్ అందరికి నమస్కారం. ముందుగా కంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు. నిన్న నా స్నేహితుడు అయిన గోవిన ప్రకాష్ గారి ఇంటర్వ్యూ మీరు ఎక్సలెంట్ గా చేశారు. ఆయన చాలా ఆయన చెప్పినవన్నీ కూడా నిజాలు, మాట మీద నిలబడతాడు అతను. ఖచ్చితంగా ఆయన చెప్పింది నిన్న మీరు ఏదైతే ఇంటర్వ్యూ చేశారో అది రేపు భవిష్యత్తులో జరగబోతోంది. ఇప్పుడు మన సబ్జెక్ట్ కు వచ్చినట్లయితే, నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క సభ మొత్తం కూడా నేను కూడా లైవ్ లో చూశాను. అది టైమింగ్ చాలా తప్పు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి భావి భారత పౌరుల్ని, భావి ఆంధ్రప్రదేశ్ పౌరుల్ని తయారు చేసేటువంటి మీటింగ్ లో మీరు రాజకీయాలు మాట్లాడి, ముసలాయన, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, పులికథ, మేక కథ, మనిషి మాంసం తింటారు ఇవన్నీ చెప్పాడు కదా ముఖ్యమంత్రి గారు, అవన్నీ కూడా ఆయనకే వర్తిస్తాయి. పులివెందుల్లో ఎవరు మనిషి మాంసం తింటున్నారో, ఎవరు దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తున్నారో, ఎవరిని దళితుల్ని చంపేసి ఉన్మాదంగా హత్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది దళితుల్ని, పేదవారిని వేధిస్తున్నారో, అవన్నీ ఆయనకే వర్తిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చుట్టూ ఏగలు ముసిరినట్టుగా సమస్యలు ముసిరి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని మల్టిపుల్ డైమెన్షన్స్ లో సమస్యలు వేధిస్తున్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి వేదిక ఏదైనా, అది సమంజసం సమయం కానే కాదు, అక్కడ ఉన్నంతా ఎవరో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. చక్కగా నడుస్తున్న విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది కాకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ ని నీరుగార్చింది కాకుండా, విదేశీ విద్యను నీరుగార్చింది కాకుండా, నేను గొప్పగా చేశానని చెప్పి వేలాది మంది, లక్షలాది మంది డ్రాప్అవుట్స్ వస్తున్నటువంటి ఈ దశలో పేద ప్రజల పిల్లలు డ్రాప్అవుట్స్ గా మారిపోయి రోజువారీ కూలీలుగా ఇళ్లలో పనిచేస్తున్న పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో? ఈ ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం. రైట్, నువ్వు మేధావి, ఆయన ఏం చదువుకోలేదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్సి అగ్రికల్చర్, నాకు తెలిసి. మరి నీ డిగ్రీ ఏంటో, నీకు ఎవరు ఇచ్చారో, ఏ యూనివర్సిటీ డిగ్రీ మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిందో మరి నాకు తెలియదు. ఆయనకి ఇంగ్లీష్ ఆయన రాకపోవచ్చు. ఓ, వాట్ ఆర్ యూ మాస్టర్ డిగ్రీ? ఈజ్ ఏ మాస్టర్ డిగ్రీ హోల్డర్. నీకు ఏ డిగ్రీ ఉందో మరి ఎవరు ఇచ్చారో మాకు తెలియదు. అది నువ్వు ప్రజలకు చెప్పవు. నువ్వు 12th వరకు ఇంగ్లీష్ మీడియం చదివావు కాబట్టి నాలుగు ఇంగ్లీష్ మొక్కలు బట్లర్ ఇంగ్లీష్ నీకు వస్తే రావచ్చు. అంత మాత్రాన వేరే వారిని అసహనంగా అవును మాట్లాడటం, అసందర్భంగా మాట్లాడటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం చాలా తప్పు. ఇవాళ నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్న పరిస్థితి పనులేంటి? సునీతమ్మ గారు తెలుగుదేశంలో చేస్తుందా? ఫేక్ వాల్ పోస్టర్లు వేసి ఆవిడ రాజకీయంగా ఆయన్ని, ఆవిడ క్యారెక్టర్ హననం చేయడం కోసం ప్రయత్నిస్తారా? ఏ పనులండి? ఇంకా మార్చుకోరా మీరు? మీ మైండ్ సెట్ మారదా? రాష్ట్ర ప్రజల్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు మీ అమాయకత్వం, మీ చేతకంతనం వల్ల. రాసిచ్చినటువంటి స్పీచే మీరు చదవలేకపోతా ఉన్నారు. మరి వేరే ఇతర రాజకీయ పార్టీ నాయకులు చేతిలో కాగితం పని లేకుండా మాట్లాడగలుగుతున్నారు. ఒక 2 నిమిషాలు మాట్లాడండి మీరు చేతిలో కాగితం లేకుండా. ఎవరో రాసిచ్చింది చూసుకొచ్చి చదవటం, దాంట్లో తప్పులుంటే అవి కూడా సరి చేసుకోలేని, సంస్కారం కూడా లేని, మీకు తెలివితేటలు లేని మీకు ఒకరిని విమర్శించే అధికారం ఉండదు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే ఏదైనా కొంచెం అవకాశం ఉంటుంది సరిదిద్దుకోవడానికి. ఆ అవకాశాన్ని కూడా మీరు చేజార్చుకుంటున్నారు. ముసలాయన, ముసలాయన ఏంటండి? మీరెవరా ముసలాయన? మీరు పుట్టినప్పుడు 0, ఇప్పుడు 42, 43. మీ నాన్నగారు ముసలాయన అవ్వలేదా? మీ తాతగారు ముసలాయన అవ్వలేదా? మేమవ్వా? నువ్వు పుట్టకముందు ఇప్పుడు పిల్లలకి, పిల్లల ముందు పెద్దవాళ్ళని గౌరవించకూడదు, ముసలాళ్ళు అనాలని చెప్తున్నారా? అదే అమ్మ నేను చెప్తున్నా, తల్లిదండ్రులే పిల్లల ముందు గట్టిగా మాట్లాడుకోవడానికి వెనకాడతారు. అది సంస్కారం కాదు, పిల్లలు అదే నేర్చుకుంటారని చెప్పి. అలాంటి తండ్రిలాగా బిహేవ్ చేయాల్సిన నువ్వు భావి భవిష్యత్తు పౌరుల మీద ఆ పిచ్చాయిలు అవ్వాలంట, లేదా సీఈఓలు అవ్వాలంట. వీళ్ళందరూ ఈయన గవర్నమెంట్ లో, ఈయన పాలనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇన్ఫోసిస్ లో, ఇన్ఫోటెక్ లో, టెక్ మహేంద్రలో పనిచేసి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట ఈయన. ఇది నమ్మే మాటేనండి? అది మాట్లాడొచ్చా పిల్లల ముందు? నువ్వు సందర్భమేనా అది? నువ్వు వెళ్ళింది ప్రభుత్వ కార్యక్రమం. ఆ బటన్ అమరావతిలో కూడా మీరు నొక్కొచ్చు. ముఖ్యమంత్రి గారు అక్కడ దాకా వెళ్ళి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న పని ఏంటంటే, బిగినింగ్ నుంచి కూడా, వచ్చిన రోజు నుంచి కూడా నువ్వు ఎక్కడ కూర్చుని మాట్లాడి టీ తాగి మీటింగ్ చెప్పావో
ఆ ప్రజావేదిక కూల్చినప్పుడే నీ మనస్తత్వం ప్రజలకు అర్థమైపోయింది, మూడింటికల్లా దీన్ని కూల్చివేయటం మొదలు పెడతారని చెప్పావు. ఎందుకంటే కూల్చడం మీరు వాడుకోవచ్చు కదా, మీరు ఉపయోగించుకోవచ్చు కదా. ఆయన అడిగాడు, ఆయనకి ఇవ్వలేదు. మీరు ఉపయోగించుకోండి, ప్రజల సొమ్ము అండి అది. ప్రజల సొమ్ముని ఎందుకు మీరు నాశనం చేశారు? డిస్ట్రాక్షన్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్, క్రిమినల్ పాలిటిక్స్, రౌడీ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది. నా దేవుడు, నా దళితులు, నా బీసీలు అంటున్నావు కదా, వాళ్లే మీ సంగతి చూస్తానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అది ఒక్కసారి తెలుసుకోండి. మరి నీకు తెలిసి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ నీకు తెలియకుండా జరిగితే సరి చేసుకో. నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ వాళ్ళు అనుకున్న వాళ్లే నిన్ను నట్టేట ముంచడానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి భాష మారాలి. మారితేనే ప్రజలు క్షమిస్తారు, లేకపోతే ఘోరాతి ఘోరమైనటువంటి అపజయాన్ని మూటగట్టుకుని ఈ రాష్ట్రంలో అత్యంత ఘోరంగా ఓడిపోయిన ముఖ్యమంత్రిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంటది. నిన్న ఇంకొక మాట చెప్పండి. ఏ చంద్రిక గారు, హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటన, అది షర్మిల పట్ల గాని లేకపోతే విజయం గారు గాని ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు. షర్మిల గారు అంటే రాజకీయంగా స్పీడ్ గా ఉన్నారు కాబట్టి సరే, పోలీసులు తోపులాట్లు అవన్నీ అరెస్ట్లు అవన్నీ కామనే, కానీ మా విజయం గారు ఆ విధంగా బయటకు వచ్చి అలా చేయటం ఎవరికి నచ్చలేదు. అది దాన్ని ఖచ్చితంగా అది మేము పొరపాటుగానే భావిస్తున్నాం. ఇంకొక విషయం, సునీత గారి విషయంలో నిన్న మా షర్మిల బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. ఈ రోజుకి నువ్వు వైఎస్ కుటుంబాన్ని, వైఎస్ అనే బ్రాండ్ అంబాసిడర్ పేరుని ప్రతిరోజు చంపేస్తున్నావు. నువ్వు ప్రతిరోజు నీ టీవీలో, నీ పత్రికలో రోత రాతలు రాసి 4 సంవత్సరాల నాటి చనిపోయిన వివేకానందరెడ్డి గారిని మళ్ళీ 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 చంపి నిన్న షర్మిల గారి భాషలో చెప్పాలంటే చాలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు, హననం చేస్తా ఉన్నారు. ఆ కుటుంబానికి ఉన్న అంతో ఇంతో పేరుని నీ పేరు మీద, ముఖ్యమంత్రి గారి పేరు మీద సర్వనాశనం అవటం అనేది కనపడతా ఉంది. అది ఒక్కసారి మీరు సరి చేసుకుంటే పులివెందల్లో జరుగుతున్నటువంటి క్రీడ ఏదైతే ఉందో, రాక్షస క్రీడ, వివేకానందరెడ్డి గారిని చంపటమే కాకుండా ఘోరంగా దాన్ని మీరు సపోర్ట్ చేసి వెనకుండి వాళ్ళని కాపాడాలని చూస్తాం ఏదైతే ఉందో, అది రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చూస్తా ఉన్నారు. దానికి మీరు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి ఉంటది. ఇక తెలుగుదేశం వారు ఓటు విమర్శించాల్సిన అవసరం మీకు లేదండి. పాదయాత్రలో, ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే రాష్ట్ర ప్రజలకు చెప్పారో ముఖ్యమైన విషయాలు అన్ని మీరు తెర మీద చూపిస్తే, మీరు మౌనంగా కూర్చుంటే మీకు సరిపోద్ది. టీడీపీ వాళ్ళని గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా ఒకసారి మనం బ్రేక్ తర్వాత వారితో ఛాన్స్ ఇచ్చి ప్రస్తావిద్దాము. చంద్రిక గారు ఏంటంటే వాళ్ళు ఎక్సైట్మెంట్ అవుతున్నారు, అంత ఎక్సైట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చక్కగా చూపిస్తున్నారు మీడియా వాళ్ళు. మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళే ఆ క్లిప్పింగ్స్ చేస్తారు, సరిపోతుంది. మీరేం కష్టపడవసరం లేదు. మీ బలంతోనో పవన్ కళ్యాణ్ బలంతోనో మా బలంతోనో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చేసుకున్నటువంటి తప్పులు, వారు తీసుకున్నటువంటి గోతులు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ, వాళ్ళు ప్రకృతి మొత్తాన్ని దోసేశారు, వనరులన్నీ దోసేశారు. అంటే మీరనేది ఏం లేదు, ప్రతిపక్షాల బలం కన్నా ముఖ్యమంత్రి గారి అబద్ధాల పునాదులే కోట బద్దలవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ 10 అదర్స్. రైట్, జగన్మోహన్ రెడ్డి అండ్ 10 అదర్స్. యా,